హాయ్ అండి, వెల్కమ్ టు అప్సర్ మినీ ఛానల్. ఈరోజు నేను టేస్టీగా బీరకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందు కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని 1 ఉల్లిపాయ తరుగు వేసేసాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ బీరకాయ అండి పీల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయకుండా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. బీరకాయ కర్రీ చాలా బాగుంటుందండి, ఒంటికి చలువ కూడా. ఇది ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ బీరకాయని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బరెడ్డి చిత్త కొట్టుకుని వేసాను. ఇలా వేయడం వల్ల మంచి వాసన వస్తుంది. సన్నగా తరిగి పెట్టుకొని 1 టమోటా ఇవి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం అండి. ఇది మీరు చూస్ చేసుకోండి, మీ కారం తగ్గట్టు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చాలండి, గుజ్జుగా బాగుంటుంది కర్రీ. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, ఆ తర్వాత 1 టీ స్పూన్ కొబ్బరి పొడి అండి. చాలా టేస్ట్ వస్తుంది కొబ్బరి పొడి ఇలా వేసుకోవడం వల్ల. చాలా చూడండి, బాగా దగ్గర పడింది. తేలినట్టుగా ఉంది కదా, రెడీ అయిపోయింది కర్రీ. పైన కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. Thanks for watching.